తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన తనకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ ఈర్ల సురేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించిన దరఖాస్తు వివరాలను ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ టీఎన్జీఓ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల సురేందర్ తనకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దరఖాస్తు వివరాలను వెల్లడించారు. 27 ఏప్రిల్ 2001 హైదరాబాద్ జలదృశ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సి సత్యనారాయణ రెడ్డితో కలిసి ఒక దళిత బిడ్డగా తాను చేరినట్టు ఈర్ల సురేందర్ తెలిపారు. ఆ తర్వాత కరీంనగర్ సింహగర్జన సభ, పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్లో జరిగిన సభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో కష్టపడినట్టు ఆయన తెలిపారు. 2010లో చాలామంది సర్పంచ్లు, ఎంపీటీసీలు రాజీనామా చేసి పదవిలో కొనసాగితే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేసుకున్న తెలంగాణలో ఏకైక వ్యక్తిని తానేనని ఆయన తెలిపారు. ఈ విషయంలో హుజూరాబాద్ సభలో అప్పటి ఎమ్మెల్యేల పొగడ్తలు, పెద్దపల్లిలో వేర్వేరు సందర్భాలలో జరిగిన సభలలో ఆచార్య జయశంకర్ సార్, దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా జరిగిన సన్మానాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయన్నారు. జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడికాలు విరిగి వికలాంగుడిగా మారానని, ఇప్పటి తన కాళ్ళలో 7 రాట్లు అలాగే ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. 2013లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటికీ టీఎన్జీఓ సంఘంలో చేరి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తనకు సహకరించిన సి సత్యనారాయణ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి, భానుప్రసాదరావు, తేజనమూర్తి, రామ్మూర్తి, డొంకిన రవి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న వాళ్ళు, తెలంగాణ కోసం చింతాకు తెంపేంత త్యాగం చేయని వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు సేవ చేస్తామని తమరికి దరఖాస్తు పెట్టుకుంటే పెద్ద మనసుతో వారికి ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇచ్చారని, అలాంటిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజా సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి మీరు దళిత బంధు ప్రకటించి మా జాతి భవిష్యత్తు కోసం సాగిస్తున్న దళితోద్యమానికి తోడుగా నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తమరి వెంట నడవాలని భావిస్తున్న నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నానని ఈర్ల సురేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఒక దళిత బిడ్డను, ఆ యొక్క పిరికెడ్ మందిలో నేను ఒక మెంబర్ను. ఆ రోజు ఆ పిరికెడ్ మెంబర్లో ఒక మెంబర్ కావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు సి సత్యనారాయణ రెడ్డి గారి సార్ గారు కూడా నేను ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సత్యనారాయణ రెడ్డి సార్ ఆధ్వర్యం లోపల ఆ రోజు 2001 జలదృశ్యం లోపల నేను, సారు సత్యనారాయణ సారు, మరియు శ్రీనివాస్ యాదవ్, ఇంకా ఇతరత్ర మెంబర్లు కొంతమంది ఉంటుంది. అందులో పెద్దపల్లి నుంచి దళిత బిడ్డ నేను. ఆ రోజు ఈ యొక్క టీఆర్ఎస్ ఆవిర్భావం లోపల ఒక దళిత బిడ్డ పెద్దపల్లి నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ లోపల చేరడం జరిగింది. నేను ఒకవేళ ఉద్యమానికి తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి, నేను మాత్రం తెలంగాణ కన్యాయం చేయను, ఎట్టి పరిస్థితుల లోపల తెలంగాణ వచ్చేంత వరకు నేను పాటుపడతానని చెప్పేసి ఆయన చెప్పే మాటలకు మేము ఉత్సాహంగా భరితులమై తెలంగాణ నినాదాలు చేస్తూ ఉంటే, ఆ చేసే తెలంగాణ నినాదాల్లో భాగంగా సభావేదిక నుండి సార్ ఆగి, ఏమయ్యా బాబు నీ పేరు ఏం పేరు ఇంకా సార్, నా పేరు ఇలా ఇలా ఇల్ల సురేందర్ సార్ ఇంకత్తారంటే, నీలాంటి వాళ్ళు ఈ పెద్ద పేరులో ఒక 10 మంది ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఐటీఐ గ్రౌండ్కి వచ్చి తెలంగాణ ఇచ్చిపోతుందా బాబు, ఎట్టి పరిస్థితులు తెలంగాణ ఆగేది లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని చెప్పేసి ఈ పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్ చెప్తా ఉంది, మీ నినాదాలు మాకు చెప్తా ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం కోసము మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఖమ్మాన్ చౌరస్తా మాకు సంబంధించినటువంటి ఎస్సీ కాలనీస్ ఉంటాయి, అటు విద్యానగర్ కానీ, ఇటు ఉదయనగర్ కానీ, అటు తింపు ఇంద్రనగర్ కానీ, ఇది మీకు సంబంధించినటువంటి ఎస్సీ కాలనీ కాబట్టి సురేందర్ అక్కడ ఉన్నటువంటి విధానం లోపల మీరు అక్కడ కూలి పని చేయండి అని చెప్పేసి ఆ రోజు సిఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము పెద్దపల్లి వతన్ కేఫ్లో ఆ రోజు కూలి పని చేయడం జరిగింది. కూలి పని చేసినటువంటి డబ్బులను మేము టీఆర్ఎస్ పార్టీకి నేను కష్టపడి చేసినటువంటి డబ్బులను, మాతో పాటు ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి మా దళిత సోదరులు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పోగు చేసి ఆ రోజు పార్టీకి మేము విరాళం గడియడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గద్దెల నిర్మాణాలు చేయాలనేటువంటి మాటను కూడా ఆ రోజు కేసీఆర్ గారు పిలిపిస్తే, పెద్దపల్లి ఖమ్మాన్ చౌరస్తా పెద్దపల్లికి పేరుగాల చౌరస్తా కాబట్టి మీరు ఒక పని చేయండి, ఖచ్చితంగా పెద్దపల్లి కాడ ఖమ్మాన్ కాడ తొలి గద్దె కట్టాలి ఏం కదని చెప్పి పిలుపునిస్తే, ఆ రోజు గౌరవలేనటువంటి సిఎస్ఆర్ గారి యొక్క పిలుపు మేరకు పెద్దపల్లి ఖమ్మాన్ చౌరస్తా గారి మొట్టమొదటి కట్టిన గద్దె ఈ పెద్దపల్లి లోపల కట్టిన గద్దె, దళితుడు కట్టిన గద్దె, ఆ గద్దె ఆ రోజు నేను నిర్మాణం చేసిన సొంత డబ్బులతో తప్ప నేను ఎవరు డబ్బులు అడగలేదు. కేసీఆర్ అమరనిధి హరణ దీక్షకు మొదలుపెట్టి కేసీఆర్ సత్యుడో తెలంగాణ వస్తుడో అనేటువంటి నినాదంతో
కరీంనగర్ తన ఇంటి నుండి నిరాదేశకు బయలుదేరే టైం లోపల అల్గుండూరు ఎల్లంపల్లి చౌరస్తా దగ్గర కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీకాంత్ చారి ఇతరులందరూ బలిదాగాలు చేసుకోవడం, చనిపోవడము ఇవి చాలా దుఃఖింపజేసినాయి. ఇటు కేసీఆర్ గారు అమర దీక్ష, ఇటు పోతే శ్రీకాంత్ చారి మరణము, ఇంకా ఇతరులకు సంబంధించిన బలిదానాలు ఇవన్నీ చూసి అప్పుడు వెంబడే జేఎన్డీ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. జేఎన్డీ యాక్షన్ కమిటీ ప్రొఫెసర్ జయశంకర్ గారు, గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు, గౌరవనీయులైనటువంటి కోదండరామ్ సార్ గారు, గౌరవనీయులైనటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్, వీళ్ళందరి లోపల ఈ రాష్ట్రం లోపల తెలంగాణ కోసం ఎలక్షన్లు జరిగిందంటే గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి ద్వారా. మొదట ఉప ఎన్నికలు సిద్దిపేటలో జరిగినాయి, పార్లమెంట్ సభ్యత్వం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి ద్వారా ఎలక్షన్లు జరిగినాయి. అంబేద్కర్ కూడలి దగ్గర ఒక దీక్ష శిబిరము గౌరవనీయులైనటువంటి స్థానిక శాసనసభ్యులు అప్పుడు ట్రినిటీ విద్యా సంస్థల అధినేతగా ఆ రోజు అక్కడ ప్రోగ్రాము 116 రోజుల ప్రోగ్రాము జయంతోత్సవం అక్కడ శిబిరాలు నడిచేది తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ 116 రోజుల సందర్భంగా అప్పటి తెలంగాణ మన ట్రినిటీ విద్యా సంస్థల అధినేత నేటి శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్రెడ్డి సార్ గారు ప్రత్యేకంగా కోదండరామ్ సార్ను పిలిపించి ఆ రోజు అక్కడ సార్తో సన్మానించడం జరిగింది. ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మాటలు కూడా, బిడ్డ అంబేద్కర్ యొక్క కుడేరి లోపల మీకు ఆశ్చర్యం, మీకు సన్మానం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ప్రకారంగా ఖచ్చితంగా సిద్ధిస్తుంది, ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అందులో మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది బిడ్డ ఇంకా తనబట్టి ఆశీర్వచనం ఆ సార్ కూడా ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము ఆ సార్కు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను తప్పకుండా నా రక్తం చివరి పట్టు వరకు కూడా మీకు ఉండి పనిచేస్తా అన్నటువంటి మాటలు, అంటే ఇప్పుడు దళిత బంధు కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారితో కలిసి ఎందుకు పని చేయకూడదు? దళిత జాతి సంబంధించిన విధానం లోపల ప్రతి మనిషికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేటువంటి వాతావరణం లోపల అన్నటువంటి వ్యక్తికి పనిచేయాలి అనేటువంటి ఒక ఆలోచన పుట్టింది. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక మనిషికి లోన్ ఇప్పిద్దామంటే చాలా స్ట్రగుల్ పడ్డాయి. ఏళ్ళకేళ్ళు జరిగినా కూడా బ్యాంకు వాళ్ళు సహకరించలేదు. ఇట్లాంటిది నేను 10 లక్షల రూపాయలు ఇప్పిస్తా అంటాను కాబట్టి దాన్ని స్వాగతించాలి. స్వాగతించేటువంటి విధానం లోపల కూడా రాకపోతే దాని మీద పోరాటం చేసి అయినా కానీ సార్తో తీసుకునేటువంటి అవకాశం తీసుకోవాలి అని నడవాలన్నటువంటి ఒక